కామాక్షి క్రైమ్ ఎందుకని సిగ్గుపడతా క్రైమ్ కథల్ని ఎందుకు ఎంచుకుని వరుసగా సినిమాలు చేస్తున్నారు అంటే ఫ్రాంక్గా చెప్పనా నిజం చెప్పనా నిజంగా చెప్పేసి నేను ఇంకా ఎంచుకునే స్టేజ్కి వచ్చానని నేను అనుకోవట్లేదు చెప్పినట్టు ఐఎమ్ డాక్టర్ బై ప్రొఫెషన్ 2019 కోవిడ్ ఫస్ట్ వేవ్ వరకు కూడా నేను అపోలోలో ఫిజిషియన్గా వర్క్ చేశాను దెన్ మిస్ ఇండియా హ్యాపెండ్ మోడలింగ్ అయింది దెన్ థియేటర్ చేశాను అండ్ ఆడిషన్ ఇప్పటివరకు నేను చేసిన ప్రతి రోజు నేను ఆడిషన్ ఇచ్చి నన్ను వాళ్ళు చూస్ చేసుకున్నాకే నేను మూవీలో కనపడ్డాను సో ఐ డోంట్ ఈ సినిమా తర్వాత మేబీ మీరు అన్నట్టు ఎందుకు చూస్ చేసుకున్నావు అంటే నేను అప్పుడు చెప్పగలుగుతాను ఇప్పుడు నేను చూస్ చేసుకోలేదు అనిల్ గారు బిలీవ్డ్ ఐ కెన్ బీ హిజ్ లక్ష్మి సో అది అలా అయిపోయింది విరూపాక్ష కూడా అలానే అయింది కార్తిక్ దండు థాట్ ఐ కుడ్ పుల్ ఆఫ్ ది క్యారెక్టర్ రియలీ వెల్ సో నాకు వచ్చిన ఆపర్చునిటీ నేను పర్ఫామ్ చేయగలుగుతానని నమ్మకం నాకుంది ఐఎమ్ నాట్ జస్ట్ అ ప్రెటీ ఫేస్ అది నేను ఎప్పుడు నమ్ముతాను సో నా స్కిల్ చూపించుకునే ఏ ఆపర్చునిటీ వచ్చినా నేను దాన్ని వదులుకోను యాజ్ సింపుల్ యాజ్ దాట్ రీసెంట్గా వచ్చిన సైత అండి ఎలాంటి విమర్శలు మీకు వచ్చాయి ఎలాంటి అప్రిషియేషన్లు వచ్చాయి దాని గురించి ఐ థింక్ షైతాన్లో నా ఒక్కదాందే వైట్ క్యారెక్టర్ అండి మిగతా అన్ని గ్రే క్యారెక్టర్స్ అండ్ డార్క్ క్యారెక్టర్స్ మీరు అంత త్వరగా చనిపోతారు అంత ఎర్లీ ఎపిసోడ్లో చనిపోతారని అనుకోలేదు వీ వాంటెడ్ టు సీ యూ మోర్ అని చెప్పారు సో నాకైతే అప్రిసియేషనే వచ్చింది థ్యాంక్ గాడ్ బ్యాక్ క్లాష్ రాలేదు యా